హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ బనానా కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్ గోధుమ పిండి, 10 నుంచి 15 వరకు బాదం పప్పులు, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బ్రౌన్ షుగర్ లేదా మామూలు షుగర్ 1/2 కప్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 కప్ మిల్క్, 1/2 కప్ బటర్. బాగా పండిన అరటిపళ్ళని 2 నుంచి 3 తీసుకోండి. దీనివల్ల మనము కేక్లో షుగర్ ఎక్కువ అయ్యకుండా తక్కువ క్వాంటిటీతోనే సరిపోతుంది. తర్వాత బాదం, వాల్నట్స్ అన్ని చిన్న చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కప్లో బనానాస్ తీసి వేసుకోండి. ఆ బనానాస్ క్వాంటిటీ మన గోధుమ పిండి క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలి. ఒక కప్పులో బనానాస్, ఒక కప్పులో గోధుమ పిండి రెండు పక్కన పెట్టుకుని ఈక్వల్ క్వాంటిటీస్లో ఉన్నాయా లేదా చూసుకోండి. నాకైతే 2 బనానాస్ సరిపోయాయి. తర్వాత ఒక మిక్సీ తీసుకుని చక్కగా బనానాస్ వేసి మిక్సీ చేసుకోండి. అందులోని గోధుమ పిండి వేసి మరలా ఇంకోసారి మిక్సీ చేసుకోండి. అదే మిక్సీలో 1/2 కప్ బ్రౌన్ షుగర్, 1/2 కప్ పాలు, 1/2 కప్ బటర్, బటర్ కానీ ఘీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని మిక్స్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నట్టుగా కేక్ కన్సిస్టెన్సీ చాలా స్మూత్గా ఉండాలి. ఇలా స్టెప్ బై స్టెప్ పడుతూ ఉండాలి. ఒకవేళ మీకు గనక ఇలా స్టెప్ బై స్టెప్ పడకపోతే ఇంకొంచెం పాలు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. ఇందులో వాల్నట్స్, ఆల్మండ్స్ అన్నీ వేసి చక్కగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద చేయాలనుకునే వాళ్ళు ఒక స్టీల్ బౌల్కి కానీ అల్యూమినియం బౌల్కి కానీ చక్కగా బటర్ అప్లై చేసుకుని ఘీ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి. మైక్రోవేవ్లో చేయాలనుకునే వాళ్ళు ఒక గ్లాస్ బౌల్ తీసుకుని దానికి బటర్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి. ఈ 2 బౌల్స్లోకి కేక్ మిక్స్ని చాలా జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేయండి. అండ్ పైనుంచి సన్ఫ్లవర్ సీడ్స్ గార్నిష్ చేశాను. ఎవరి దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటేనే వేసుకోండి, లేకపోతే ఉన్న వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. బాదం, ఆల్మండ్స్, కిస్మిస్, ఖర్జూరము ఇలాంటివి ఏవైనా వేసి కూడా పైనుంచి డెకరేట్ చేసుకోవచ్చు. ఈ కేక్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక మిక్సీలోనే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్ని గిన్నెలు కూడా కడగక్కర్లేదు. 2 బౌల్స్ ఉంటే చాలు, ఈజీగా కేక్ అయిపోతుంది. మైక్రోవేవ్లో చేసుకోవాలనుకునే వాళ్ళు 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ ఆర్ 350 డిగ్రీస్ ఫారెన్హీట్లో 10 మినిట్స్ పాటు మైక్రోవేవ్ని ప్రీహీట్ చేసి రెడీగా ఉంచుకోండి. ఇలా ప్రీహీటెడ్ ఓవెన్లో గ్లాస్ బౌల్ని 35 మినిట్స్ లేదా 30 మినిట్స్ పాటు లోపల పెట్టి క్లోజ్ చేయండి. చూసారా, 30 మినిట్స్లో నా కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టవ్ మీద చేయాలనుకునే వాళ్ళు ఒక గిన్నెలో కానీ కుక్కర్లో కానీ 1 కప్ వాటర్ వేసి స్టాండ్ కానీ హైట్గా ఉన్న గిన్నె కానీ పెట్టి ఈ స్టీల్ బౌల్ పెట్టి మూత పెట్టుకుని క్లోజ్ చేసుకోండి. కరెక్ట్గా 35 మినిట్స్కి మీరు స్పూన్ దాని లోపల పెట్టి చూస్తే ఇలా కేక్ కొంచెం అంటుకుని ఉంటుంది. 55 మినిట్స్కి లేదా 60 మినిట్స్కి మన కేక్ రెడీ అయిపోతుంది. అతి ముఖ్యంగా ఈ కేక్ని సిమ్లో పెట్టుకోవాలి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మన హెల్దీ కేక్ రెడీ అయిపోయింది. ఈ కేక్ని ఎవరైనా బాగా బ్రౌనిష్ కలర్లో లేదా క్రిస్పీగా స్టవ్ పైన చేసుకోవాలనుకుంటే కుక్కర్లో సాల్ట్ వేసుకుని చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ని మేము ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో పీనట్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ హెల్దీ పీనట్ బటరు చక్కగా 5 మినిట్స్లోనే చేసుకోవచ్చు. మీరందరూ ఈ వీడియోని కనుక చూసి ఇష్టపడితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.